హాయ్ ఎవరీవన్, ఈరోజు టాపిక్ వచ్చి ఎస్టిమేషన్ ఆఫ్ మిస్సింగ్ డేటా అంటే మిస్సింగ్ రెయిన్ఫాల్ డేటా. సపోజ్ ఇక్కడ మన ఏరియా మనకు ఒక 5 స్టేషన్స్ ఉన్నాయండి. 5 స్టేషన్స్ దగ్గర రెయిన్ఫాల్ అనేది మనం నోట్ చేసుకొని అక్కడ ఈ ప్రాంతంలో యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత పడుతుందో మనం కనుక్కోవచ్చు. అలాంటి సమయంలో అన్నీ వర్క్ అవుతాయి, ఏదో ఒకటి పని చేయకపోవడము, అది వర్క్ అవ్వకపోవడము, అలా జరిగినప్పుడు ఈ డేటానే మనకు మిస్ అవుతుంది. అప్పుడు కొంచెం ఈ మీన్ ప్రెసిపిటేషన్, ఇక్కడ యావరేజ్ ప్రెసిపిటేషన్ కనుక్కోవడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది. సో ఈ వాల్యూస్ని మేము ఎలా కనుక్కోవాలి? ఓకే, ఈ వాల్యూస్ని కనుక్కొని మన యావరేజ్ రెయిన్ఫాల్ అనేది ఎంత పడుతుందో కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయండి. నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఇప్పుడు నార్మల్ ప్రెసిపిటేషన్ వచ్చి ఈ స్టేషన్స్లో పడుద్ది. ఓకే, ఇది నార్మల్ ప్రెసిపిటేషన్. ఓకే, తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్లో పడినప్పుడు ఎంతో కొంత ప్రెసిపిటేషన్ అనేది నోట్ చేసుకుంటుంది. దీనికి నార్మల్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ అంటే ఇయర్లీ ఎంత పడుతుంది, నార్మల్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ జస్ట్ మనం ఎప్పుడైతే నోట్ చేసుకుంటామో అప్పుడు ప్రెసిపిటేషన్ అనేది 10% వ్యారీ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ నార్మల్గా యాన్యువల్ ప్రెసిపిటేషన్ వచ్చి 90 పడుతుంది. నెక్స్ట్ ఇయర్ మనం నోట్ చేసినప్పుడు కానీ అప్పుడు ఒక 75, 78, ఓకే 80 అలా పడింది అనుకోండి, అప్పుడు ఒక ఫార్ములా యూజ్ చేయాలి. లేదు దీనికి రిలేటెడ్గా దగ్గరగా నార్మల్ యాన్యువల్ ప్రెసిపిటేషన్కి దగ్గరలో 89 కానివ్వండి, 91 కానివ్వండి, అలా దగ్గరగా పడితే ఇంకో ఫార్ములా. అంతేనండి, సింపుల్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఈ నార్మల్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ అనేది అంటే ఇయర్లీ పడే ప్రెసిపిటేషన్ అనేది మనకు నెక్స్ట్ ఇయర్ పడినప్పుడు అంటే నెక్స్ట్ సంవత్సరం మనం రీడింగ్ తీసుకుంటాంగా అప్పుడు ఏదో ఒక స్టేషన్ అనేది డేటా మిస్ అవుతుందిగా, ఆ రికార్డింగ్స్ దీనికి దగ్గరగా ఉన్నాయనుకోండి అండి, అంటే దానికి ఒక వ్యాల్యూ 10% లోపే ఉందనుకోండి, ఈ ఫార్ములా తీసుకుంటాం. ఈ ఫార్ములా ఏంటంటే 1/m, m అంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్ m. ఓకే, p1, p2, p3 అలా ఎన్ని స్టేషన్స్ అయితే అన్ని స్టేషన్స్ రికార్డింగ్ తీసుకొని ఈ px అనేది మన దగ్గర మిస్ అయింది. ఓకే, ఇవి నార్మల్గా అప్పుడు పడుతున్న ప్రెసిపిటేషన్. ఒక ప్రాబ్లం చూసి మీకు అర్థమైపోయేది, మనకి px తెలీదు అంటే ఇది ఇంకో స్టేషన్ ఎక్స్ స్టేషన్ దగ్గర మనకి రెయిన్ఫాల్ తెలియదు. వీటన్నిటిని యావరేజ్ చేస్తే మనకి ఈ px వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కండిషన్లో ఇందాక చెప్పానుగా నార్మల్ యాన్యువల్ ప్రెసిపిటేషన్కి నెక్స్ట్ మనం తీసుకుంటున్న రీడింగ్స్ ప్రెసిపిటేషన్ అనేది 10% కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే డిఫరెన్స్. ఇప్పుడు ఇయర్లీ వచ్చి 70% ప్రెసిపిటేషన్ జరుగుతుంది అనుకోండి, 79 సెంటీమీటర్స్ అలా జరుగుతుంది అనుకోండి. నెక్స్ట్ మనం రీడింగ్ చేసుకున్నప్పుడు 90 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి, ఎందుకంటే యాక్యురేట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫార్ములా వచ్చి nx. ఓకే, ఇవి మనకి p1, p2, p3 ఈ పైనవన్నీ మనం రీడింగ్స్ అనమాట, అంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా మనం రీడింగ్స్ తీసుకున్నప్పుడు ఈ రీడింగ్స్ అన్నీ వచ్చాయి. ఇవి n1, n2, n3 ఇలా నార్మల్ యాన్యువల్గా పడిన ప్రెసిపిటేషన్ పర్ ఇయర్లీ. ఈ డేటా మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఈ డేటాలో ఇప్పుడే మనం నోట్ చేసుకుంటున్నట్టు, అంటే మనం ఈ సంవత్సరం రీడింగ్ తీసుకుంటుంటే ఇవి నోట్ చేసుకుంటున్నట్టు. m వచ్చి నెంబర్ ఆఫ్ స్టేషన్స్. ఒక ప్రాబ్లం చూడండి, ఈజీగా అర్థమవుద్ది. ఓకే, సో ప్రాబ్లం ఇది నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్ అట్ స్టేషన్ ABCD ఇన్ ఏ బేసిన్ 80.97, 67.59, 76.28, 92.01. ఇది యాన్యువల్ ప్రెసిపిటేషన్ రెస్పెక్టివ్లీ ఇన్ ఇయర్ 1975లో ద స్టేషన్ D వాజ్ ఇన్ఆపరేటెడ్. ఓకే, స్టేషన్ D అనేది చెడిపోయింది, అది వర్క్ అవ్వలేదు, మనం చూసుకోలేదు అది. తర్వాత మనం రీడింగ్స్ తీసుకున్నప్పుడు ABC వర్క్ అయ్యాయి కానీ D వర్క్ అవ్వలేదు, సో దీని రీడింగ్స్ రాలేదు. ABC అనేవి యాన్యువల్గా ప్రెసిపిటేషన్ అనేది 91.11, 72.23, 79.89 అనేవి ABC రికార్డ్ చేసింది. డి అనేది వర్క్ అవ్వలేదు కాబట్టి రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఆ డి యొక్క ప్రిసిపిటేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో వాల్యూ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ 80 ఉంది, 90 ఉంది, 10% వాల్యూ ఉంది, 67, 72, 76, 92, 79 ఇలా ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే, 10% వాల్యూ ఉంది. ఓకే, సో సేమ్ చెప్పాను కదా n వాల్యూస్ n1, n2, n3, n4 వాల్యూ ఇక్కడ వస్తుంది. సేమ్ చూడండి ప్రాబ్లం n1, n2, n3 ఇలా n లాస్ట్ వాల్యూ ఇక్కడ వస్తుంది. m వచ్చి నెంబర్ ఆఫ్ స్టేషన్స్ మన దగ్గర 3 నోట్ చేసుకున్నాం, ABC 3 నోట్ చేసుకున్నాం. A వాల్యూ, B వాల్యూ, C స్టేషన్ వాల్యూ. దీన్ని చేస్తే D స్టేషన్ వాల్యూ, ప్రెసిపిటేషన్ ఆఫ్ D 99.49 ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చిన్న అంటే బీటెక్లో కానివ్వండి, ఎగ్జామ్స్లో కానివ్వండి, డిప్లొమాలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.